నమస్కారం అండి, నా పేరు కాంతు బాబాయ్. టీవీ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఉన్న ట్రెండింగ్ న్యూస్ అయితే మనం చూసేద్దాం. ఈరోజు ట్రెండింగ్ టాపిక్ వచ్చేసరికి గాంధీ హాస్పిటల్ గురించి మనం మాట్లాడుకోవాలి. గాంధీ హాస్పిటల్ న్యూస్ అయితే గత 3 రోజుల నుంచి బాగా వైరల్ అయిపోతూ ఉంది. సో మొన్న TV5 జర్నలిస్ట్ మనోజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక గాంధీ హాస్పిటల్లో మహమ్మారి సోకి చనిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన న్యూస్ కూడా నేను 2 డేస్ బ్యాక్ ట్రెండింగ్ న్యూస్లో మీకు కవర్ చేశాను. సో అతను లాస్ట్ చెప్పిన మాటలు అయితే 2 డేస్ నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అతను గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగాలేదు అని చెప్పి నన్ను వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పి వాళ్ళ అన్నయ్యతో అతను చాట్ చేసిన చాట్ లిస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అండ్ యాక్చువల్గా అతనికి అతని అన్నయ్యకి వాళ్ళిద్దరికీ మహమ్మారి సోకింది అని చెప్పి గాంధీ హాస్పిటల్లో డాక్టర్స్ అయితే వాళ్ళకి ఫోన్ చేసి తెలియజేశారు. సో వాళ్ళైతే గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వాళ్ళు గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి సరైన ట్రీట్మెంట్ లేదు అని చెప్పి ఈ మనోజ్ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని అన్నయ్య అయితే ఒక వీడియో రూపంలో ఒక మెసేజ్ అయితే అందరికీ తెలియజేశారు, మీడియా వాళ్ళకి ఇచ్చారు. సో ఒక మీడియా జర్నలిస్ట్కే ఈ పరిస్థితి ఉంటే ఒక సామాన్య జనులకి, ఆ గాంధీ హాస్పిటల్లో చేరిన సామాన్య ప్రజలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో ఇంకా మీరే ఊహించుకోండి అని చెప్పి ఆయన అయితే ఆ వీడియోలో తెలియజేయడం జరిగింది. సో దీనిపైన అయితే మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. కొంతమంది అయితే బాగానే చూస్తున్నారని చెప్తున్నారు, మరి కొంతమంది అయితే గాంధీ హాస్పిటల్లో అయితే అసలు సరిగ్గా ట్రీట్మెంటే చేయట్లేదని చెప్పి తెలియజేస్తున్నారు. ఇది మనోజ్ విషయానికి వస్తే, ఇంకా నెక్స్ట్ నిన్న గాంధీ హాస్పిటల్లో ఈ కరోనా పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి, ఆ పేషెంట్ యొక్క బంధువులు అయితే గాంధీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ పైన అయితే దాడి చేశారు, కుర్చీలతో దాడి చేశారు అని చెప్పి డాక్టర్స్ అయితే చెప్తున్నారు. సో దీన్ని నిరసిస్తూ గాంధీ హాస్పిటల్ డాక్టర్స్ అయితే జూనియర్ డాక్టర్స్ మొత్తం నిరసనలు అయితే చేస్తున్నారు. నిన్న నైట్ దగ్గర నుంచి ఆ విజువల్స్ని మీ స్క్రీన్ పైన చూడొచ్చు. అటెండర్స్కి ఫోన్ చేసి చెప్తూనే ఉన్నాము, సిపాప్ వెంటిలేషన్ పైన ఉన్నాడు, 2 డేస్ నుంచి బ్యాడ్ ఉన్న పేషెంట్ని డైరెక్ట్ డెత్ అని చెప్పగానే వాళ్ళ అటెండర్స్ అందరూ ఇద్దరు పైకి వచ్చారు. అది ఎట్లా పైకి వచ్చారో తెలియదు, అసలు పాజిటివ్ పేషెంట్స్ దగ్గరికి అటెండర్స్ అలవే లేదు. పైకి వచ్చి డైరెక్ట్ రూమ్కి వెళ్ళారు, వెళ్ళి చూడగానే వాళ్ళు డెత్ అని తెలగానే మేమున్న రూమ్లో మేము కూర్చున్న స్టేషన్ దగ్గరకు వచ్చేసి డైరెక్ట్ చైర్లు ఇసిరేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ప్లాస్టిక్ చైర్ ఇసిరేస్తే నేను చేతి అడ్డం పెట్టుకుంటే చైర్ ఇరిగిపోయింది. మళ్ళీ ఐరన్ స్టూల్ తీసుకున్నారు చిన్నది, ఐరన్ స్టూల్ తీసుకొని మళ్ళీ ఇసిరేస్తే నేను దూరం వెళ్తే ఇక్కడ రైట్ హిప్ లెఫ్ట్ హిప్కి తాకింది. మళ్ళీ అయినా చైర్లు తీసుకోవడానికి చూసి అక్కడ సిస్టర్ ఉన్నారు, ఫీమేల్ హౌస్ సర్జన్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు బతికిపోయారు, లేదంటే వాళ్ళ అగ్రెషన్లో మొత్తం చైర్లన్నీ ఇసిరేస్తున్నారు. నేను ఇక్కడ ఒక్కనే ఏం చేయలేక బయటకు వచ్చి అందరికి ఫోన్ చేస్తే తప్ప ఒక రెస్పాన్స్ లేదు. అక్కడ ప్రొటెక్షన్ 65-bedded ICU 24 hours అక్కడ డ్యూటీ చేస్తున్నాం, 2 weeks నుంచి అక్కడ నడుస్తున్నది. ఇంతవరకు ఒక్క పోలీస్ లేడు అక్కడ, సెక్యూరిటీ ఉన్నది ఒక్క సెక్యూరిటీ పైన. అసలు 2 పేషెంట్స్ దగ్గరికి అటెండర్స్ అలవలేనప్పుడు ఇద్దరు పైకి ఎట్లా వచ్చింది? అది ఒక్కటే కాదు, ఆల్మోస్ట్ 65 bedsలో ఆల్మోస్ట్ ఒక 20 bedsకి అప్పుడప్పుడు అటెండర్స్ వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. సరిగ్గా ప్రొటెక్షన్ లేదు, అక్కడ లోపలికి అలవ లేదు అంటే కూడా వస్తూనే ఉన్నారు. ఇది జరిగింది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు. చూడాలి తెలంగాణ ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందిస్తుందో. సో ప్రజలు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గాంధీ హాస్పిటల్లో వసతులు ఏమీ బాగాలేదు, సరైన ట్రీట్మెంట్ అయితే చేయట్లేదు అని చెప్పి కొంతమంది ప్రజలైతే చెప్తున్నారు. సో గాంధీ హాస్పిటల్లో డాక్టర్స్ అయితే ఆ పేషెంట్స్ బంధువులు అయితే మా మీద దాడి చేస్తున్నారు, మాకు సరైన ప్రొటెక్షన్ లేదు, మాకు ప్రొటెక్షన్ కల్పించాలి అని చెప్పి డాక్టర్స్ అయితే ధర్నా చేస్తున్నారు. చూడాలి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో. సో ఇంక నెక్స్ట్ ఈరోజు జనరల్ న్యూస్ అంత ఇంపార్టెంట్ ఏం లేవు, నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఈ మహమ్మారి న్యూస్లోకి వెళ్ళిపోదాం. మహమ్మారి న్యూస్ చూసే ముందు నిన్న నేను విజయవాడ గ్యాంగ్ వార్లో 26 మంది పైన పోలీసులు PD యాక్ట్ పెట్టి వాళ్ళని జైల్లో వేశారు అని చెప్పి నిన్న చెప్పాను. సో మీలో కొంతమంది అడుగుతున్నారు అసలు PD యాక్ట్ అంటే ఏంటి అని చెప్పి. PD యాక్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, బయట నేరాలు చేస్తూ ఉంటాడు, భూకబ్జాలు కానీ, ప్రజల్ని బెదిరించడం కానీ, ఇంకా సెటిల్మెంట్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు, దొంగతనాలు అవ్వచ్చు. సో ఇలాంటి వాళ్ళందరూ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, 2-3 రోజుల్లో బెయిల్ తీసుకొని బయటకు వచ్చేసి మళ్ళీ ఇవే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 సంవత్సరం వరకు జైలు నుంచి బయటికి రాకుండా PD యాక్ట్ని అయితే పోలీసులు అయితే నమోదు చేస్తారు. ఈ PD యాక్ట్ నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళకైతే 1 సంవత్సరం వరకు అయితే బెయిల్ అయితే రాదు, వాళ్ళైతే జైల్లోనే ఉండాలి.
మహమ్మారి న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ఎంతమందికి సోకింది, ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు, ఎంతమంది ఈ మహమ్మారి వల్ల చనిపోయారు, ఆ వివరాలు మొత్తం మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. నెక్స్ట్ మన ఇండియా విషయానికి వస్తే మన ఇండియాలో ఈ మహమ్మారి ఎంతమందికి సోకింది, ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు, ఎంతమంది ఈ మహమ్మారి తగ్గి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు, ఆ వివరాలు కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మన రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 4126 మందికి అయితే ఈ మహమ్మారి అయితే సోకింది. ఆంధ్రప్రదేశ్లో 78 మంది ఈ మహమ్మారి వల్ల అయితే చనిపోయారు. ప్రజెంట్ 1573 మందికి ఈ మహమ్మారి చికిత్స అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే అందిస్తున్నారు. నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఇప్పటి వరకు 3920 మందికి అయితే ఈ మహమ్మారి అయితే సోకింది. ఇప్పుడు ప్రజెంట్ 2030 మందికి అయితే ఈ మహమ్మారి చికిత్స అయితే అందిస్తున్నారు. తెలంగాణలో 148 మంది ఈ మహమ్మారి వల్ల అయితే చనిపోయారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి తమిళనాడుకు చెందిన డిఎంకే పార్టీ రాజకీయ నేత అయిన అన్నబరగన్ అనే ఒక ఎమ్మెల్యే అయితే నిన్న ఈ మహమ్మారి వల్ల అయితే చనిపోయారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఈ వీడియో అయితే గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ప్రజలు సిటీ బస్సులోకి ఎక్కడానికి ఎలా తోసుకొని ఎక్కుతున్నారో మీరే చూడొచ్చు. ఇదే మన ఇండియాలో సోషల్ డిస్టెన్స్ అంటే. సో ఇప్పుడైతే లాక్డౌన్ తీసేశారు కదా, సో ఇప్పుడు చూడొచ్చు మన ఇండియాలో పరిస్థితి అయితే ఇలా ఉంది. నా అభిప్రాయం ప్రకారం సిటీ బస్సులు గవర్నమెంట్స్ అనేవి కొన్నాళ్ళు స్టాప్ చేస్తే బెటర్ అని చెప్పి నా అభిప్రాయం. సిటీ బస్సుల్లో ఖచ్చితంగా ప్రజలైతే సోషల్ డిస్టెన్స్ అయితే అస్సలు పాటించరు. కొంచెం కష్టమే సిటీ బస్సుల్లో సోషల్ డిస్టెన్స్ పాటించి వెళ్ళాలి అంటే, ఇలాగే జరిగిద్ది. సో ఆ బస్సులో ఎక్కిన వాళ్ళకి ఒక్కరికైనా ఈ మహమ్మారి ఉంటే ఖచ్చితంగా ఆ బస్సులో ఉండే 50% మందికి అయితే ఈ మహమ్మారి అయితే సోకుండేది. సో అలా ఉంది పరిస్థితి అయితే. ఇంకా నెక్స్ట్ మనం ఫిలిం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫిలిం న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈరోజు బాలకృష్ణ గారి బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా చాలామంది సినీ ప్రముఖులు అయితే ఆయనకైతే బర్త్డే శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. ఈరోజు ఆయన అయితే ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో బర్త్డే అయితే జరుపుకున్నారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈరోజు ఈవీవి సత్యన్ నారాయణ గారి జయంతి. ఆయన జయంతి సందర్భంగా చాలామంది అయితే ఆయనకి నివాళులు అయితే అర్పిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి రామ్ గోపాల్ వర్మ గారు రీసెంట్గా క్లైమాక్స్ సినిమా తీసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సినిమాకి అయితే వీళ్ళైతే డబ్బులు అయితే పోసుకుంటున్నారు. ఆ సినిమాలో మ్యాటర్ లేకపోయినా డబ్బులు అయితే పోసుకుంటున్నారని చెప్పి చాలామంది క్రిటిక్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఇప్పుడు ఆ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా, అంటే డబ్బుల పరంగా సక్సెస్ అయిన సందర్భంగా మరో 3 సినిమాలు అయితే రామ్ గోపాల వర్మ గారు అయితే లైన్లో అయితే పెడుతున్నారు. ఫస్ట్ సినిమా నాకడి సినిమా, దీని గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. ఇంక సెకండ్ వన్ వచ్చేసరికి గాడ్సే గారి గురించి అయితే ఒక సినిమా అయితే తీస్తున్నారు. అంటే గాంధీ గారిని గాడ్సే గారు ఎలా చంపారో దానిపైన అయితే ఒక సినిమా అయితే తీస్తున్నారు. ఇంకా నెక్స్ట్ కతీనా కైఫ్ని కిడ్నాప్ చేయడం ఎలా అని చెప్పి ఒక సినిమా అయితే తీస్తున్నారు. మొత్తం 3 సినిమాలు అయితే ఈయన ఆన్లైన్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలకి ఎంత టికెట్ పెడతారు మనం చూడాలి. ఇంకా నెక్స్ట్ మనం పాలిటిక్స్లో కలిపోదాం. పాలిటిక్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు అయితే జగనన్న చేదోడు అని చెప్పి ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రజక నాయి బ్రాహ్మణులు టైలర్స్ కుటుంబాలకైతే 10,000 రూపాయలు చొప్పున వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి. ఈ పథకానికి మొత్తం 247.4 కోట్ల ఖర్చు పెట్టినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. మొత్తం ఈ పథకం ద్వారా 247,040 కుటుంబాలకైతే ఈ పథకం ద్వారా లాభం చేకూరుతుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి కేటీఆర్ గారు మొన్న ఒక కొత్త వివాదంలో చిక్కుకున్న సంగతి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. కేటీఆర్ గారికి రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ అనే ప్రాంతం దగ్గర ఒక గెస్ట్ హౌస్ అయితే ఉందంట. ఆ గెస్ట్ హౌస్ వివరాలు మాకు ఇవ్వాలి అని చెప్పి ఎన్జీటీ వాళ్ళైతే కేటీఆర్ గారికి అయితే నోటీసులు అయితే పంపించారు. సో ఈ నోటీసుల్ని సవాల్ చేస్తూ కేటీఆర్ గారు తెలంగాణ హైకోర్టులో అయితే పిటిషన్ అయితే వేశారు. ఈరోజు కేటీఆర్ గారి కేసు అయితే తీర్పుకైతే వచ్చింది. ఎన్జీటీ ఇచ్చిన నోటీసులకి స్టే ఇవ్వాలి అని చెప్పి తెలంగాణ హైకోర్టు అయితే తెలియజేసింది. అంటే కేటీఆర్ గారికి సపోర్ట్గా అయితే తెలంగాణ హైకోర్టు తీర్పు అయితే ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషనర్గా ఉండాలి అని చెప్పి తీర్పు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. దీనిపైన అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ అయితే వేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని అయితే స్టే ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టును అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడం జరిగింది. దీనిపైన అయితే సుప్రీంకోర్టు అయితే ఈరోజు అయితే స్పందించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి స్టే ఇవ్వలేము అని చెప్పి సుప్రీంకోర్టు అయితే తెలియజేసింది. సింపుల్
మామూలుగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ అయితే సుప్రీంకోర్టు అయితే తిరస్కరించింది. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి టీడీపీ మాజీ మంత్రి అయిన సిద్ధా రాఘవరావు గారు అయితే ఈరోజైతే వైసీపీ పార్టీలోకి అయితే జాయిన్ అయ్యారు. నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఎడ్యుకేషన్ న్యూస్లో ఫస్ట్ ఉన్నసరికి ఆంధ్రప్రదేశ్లో కొన్ని కంపెనీస్లో అయితే ఓపెనింగ్స్ అయితే పడ్డాయి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే ఒకసారి మీరు అప్లై చేసుకోవచ్చు. బెటర్ క్యాస్టింగ్లో అయితే కొన్ని పోస్టులు అయితే పడ్డాయి, అండ్ జియోలో కూడా కొన్ని పోస్టులు అయితే పడ్డాయి. ఆ పోస్టుల వివరాలు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు మీరు కనుక ఎలిజిబుల్ అయితే. సో ఈ ఫోటో మీకు కనిపించకపోతే మన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి తెలంగాణలో ఉన్న 10th క్లాస్ విద్యార్థులను అందరినీ ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఆ నోటీస్ని అయితే మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో యథాతథంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే నిర్వహించబోతున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సురేష్ గారు అయితే తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరైనా పిటిషన్ వేస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, అప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా మేబీ ఎగ్జామ్స్ పెట్టకుండా ప్రమోట్ చేస్తారేమో చూడాలి. ఇంకా నెక్స్ట్ మనం టెక్ న్యూస్లోకి వెళ్ళిపోతాం. టెక్ న్యూస్లో ఫస్ట్ ఉన్నసరికి మనకి ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ ఎలా అయితే ఉంటాయో, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఆ ట్విట్టర్ కూడా వాటిని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది స్టోరీస్ని. సో ఇప్పుడు మీరు ట్విట్టర్లో కూడా స్టోరీస్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఎలా అయితే అప్డేట్ చేస్తారో ట్విట్టర్లో కూడా మీరు ఇప్పుడు స్టోరీస్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి షామీ ఎంఐ నోట్బుక్ ప్రో 15 2020 జూన్ 12 లాంచ్ అయిపోతున్నట్లయితే, ఆ చైనాలో లాంచ్ అయిపోతున్నట్లయితే షామీ అయితే ప్రకటించింది. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి వియు కొత్త 4K టీవీస్ని అయితే ఇండియాలో అయితే లాంచ్ చేసింది. మొత్తం 4 టీవీస్ని అయితే వియు అయితే ఈరోజు అయితే లాంచ్ చేసింది. 43-inch మోడల్, 50-inch మోడల్, 55-inch మోడల్, 65-inch మోడల్, మొత్తం 4 రకాల టీవీస్ని అయితే 4K టీవీస్ని అయితే వియు అయితే ఈరోజు అయితే లాంచ్ చేసింది. 43-inch మోడల్ ప్రైజ్ వచ్చేసరికి 26,000 రూపాయలు పెట్టారు. 50-inch మోడల్ ప్రైజ్ వచ్చేసరికి 29,000 రూపాయలు పెట్టారు. 55-inch మోడల్ ప్రైజ్ వచ్చేసరికి 33,000 రూపాయలు పెట్టారు. 65-inch మోడల్ ప్రైజ్ వచ్చేసరికి 49,000 రూపాయలు అయితే పెట్టారు. ఈ టీవీలు అయితే అమెజాన్లో సేల్కి అయితే రాబోతున్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 మొబైల్స్ ఆగస్ట్ 5 లాంచ్ అయిపోతున్నట్లయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వీటితో పాటు శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2nd జనరేషన్ ఫోన్ కూడా ఈ లాంచ్ ఈవెంట్లో లాంచ్ చేస్తారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి జనరల్గా ఎవరైనా మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఐఫోన్ కొంటే వాడి వైపు మనం చూసి మీరంటే ఉన్నోళ్ళరా బాబు ఏమైనా కొనుక్కుంటారు అని చెప్పి అంటూ ఉంటాం. ఐఫోన్కి అంత వాల్యూ అయితే ఉంటుంది. ఒక అతనైతే ఏకంగా ఐఫోన్లతో వాళ్ళ ఇంటి ముందు అయితే గోడ అయితే కట్టేశారు. ఆ వీడియోని అయితే మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఐఫోన్ ఒక్క మొబైల్ కొంటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈయనైతే ఏకంగా వాళ్ళ ఇంటి ముందు ఐఫోన్లతో ఒక గోడనే కట్టేశారు. ఐఫోన్ 6తో ఈ గోడని అయితే కట్టాడు. ఈ సంఘటన అయితే వియత్నాంలో జరిగింది. ఇప్పుడు ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా ట్రెండింగ్ న్యూస్. ఈరోజు నా ట్రెండింగ్ న్యూస్ మీకు నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మీకోసం ఇలాగే మంచి మంచి వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ యువర్ కాంతి సైనింగ్ ఆఫ్ ఎల్సీ మినిస్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై.